హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. మనం డాలస్ ఆర్బోరేటం చూస్తున్నాం కదా, ఫైనల్ పార్ట్కి వచ్చేసామండి. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి. ఈ వీడియోలో మేము వెళ్ళాం కదా, సో మా ఎక్స్పీరియన్స్, మీరు వెళ్ళే పాట అయితే మీకు హెల్ప్ అయ్యే టిప్స్ అని కూడా షేర్ చేస్తాను. మరి ఇప్పుడు మనము ఎంటర్ అయిన ప్లేస్ ట్రైల్ గార్డెన్స్ అండి. ఇక్కడ చాలా చాలా మొక్కలు ఉన్నాయి, అందులో అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. కొన్ని ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్ లేవు. ఇంకొక సైడ్ ఫుల్గా హ్యాంగింగ్ చేస్తున్నారు ఫ్లవర్స్ అన్నీ. సో చాలా కలర్ఫుల్గా అద్భుతంగా ఉన్నింది ప్లేస్ మొత్తము. ఇంకా ఈ బుజ్జి మొక్కలు కూడా పెద్దవైతే ఇంకా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. ఇది మొత్తం అలా వాక్ చేసేసి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనకు ఇంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుకోవాలి బట్ మా ఇంట్లో ప్లేస్ లేదు, ఎక్కడ పెంచుకోవాలో అని ఆలోచిస్తుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఐడియా అనిపించిందండి. ఇలా మనం హ్యాంగింగ్ పాట్స్ తెచ్చుకునేస్తే మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ జస్ట్ అలా హ్యాంగ్ చేసేస్తే కింద ప్లేస్ ఆక్యుపై చేయదు అండ్ ఇంట్లో కూడా మంచి లుక్. మేము నడిచొచ్చే దారిలో ఇలా యెల్లో అండ్ మెరూన్ ఫ్లవర్స్తో ఫుల్గా ఒక సైడ్ అంతా డెకరేట్ చేస్తున్నారు. మేము ఇంకొక సైడ్ వెళ్ళాము, అక్కడ వైట్ ఫ్లవర్స్తో ఎంట్రన్స్ ఉన్నింది, చాలా బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సైడ్ ఫుల్గా గ్రీన్ గ్రాస్ ల్యాండ్ ఉందండి. మేము వెళ్ళే టైంకి అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది కపుల్కి. ఇంకా అక్కడ నుంచి అలా లెఫ్ట్ సైడ్ చూస్తే పెద్ద వెల్ లాగా కనిపించిందండి, అది జస్ట్ వాటర్ బాడీ. బాగా డిఫరెంట్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మనం ఆ వెల్ నుంచి ఇంకొక సైడ్ అలా వాక్ చేసుకొని వెళ్తే చిన్న వాటర్ఫాల్ లాగా ఉన్నింది, అక్కడ సిట్టింగ్ ఉన్నింది. సో మేము అలా కూర్చొని కాసేపు ఆ వాటర్ సౌండ్స్, చుట్టూ ఉన్న నేచర్ అది ఎంజాయ్ చేసి దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి చెక్ చేసుకుంటూ ఉన్నామన్నమాట మా మ్యాప్లో నెక్స్ట్ ఎట్ వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉందండి, సో మేము నెక్స్ట్ రోజ్ గార్డెన్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా మొక్కలు చిన్నగా ఉన్నాయండి కాబట్టి మనకు చాలా ఎక్కువ రోజెస్ లేవు, బట్ మల్టిపుల్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయన్నమాట, పింక్ యెల్లో అండ్ యెల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్స్ అలా ఉన్నంత వరకు చాలా బాగుంది. ఇక్కడ ఉన్న కొన్ని ఫ్లవర్స్ని చూస్తేనే నాకు అబ్బా ఎంత బాగున్నాయి అనిపించింది. అదే ఇక్కడ ఉన్న ఈ ప్లాంట్స్ అన్నీ గ్రో అయిపోయి అన్ని ఫ్లవర్స్ ఒకేసారి పూస్తే అబ్బాబా అప్పుడు దీన్ని ఫుల్ రోజ్ గార్డెన్ వ్యూ చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ మెక్ క్యాస్ల్ సంకెన్ గార్డెన్ అండి. పేరు ఎంత విచిత్రంగా ఉంది, ప్లేస్ కూడా అంత విచిత్రంగా ఉందండి. ఎంత బాగా ఒక గ్రీన్ కలర్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయొచ్చు, వాటిని కట్ చేసి ఎంత అందంగా ఒక ప్లేస్ని తీర్చిదిద్దచ్చు అంటే ఈ ప్లేస్ని చూస్తే తెలుస్తుంది. ఒక సైడ్ ఏమో స్టెప్స్, వాటి మధ్యలో ప్లాంట్స్ని చాలా చక్కగా సెట్ చేశారు. ఇంకొక సైడ్ ఫుల్గా బుషెస్ పెంచేసి వాటిని కట్ చేసి వాటిని విత్ ఫ్లవర్స్ కాంబినేషన్తో సెట్ చేశారు. మీరు చూస్తున్నారు కదా అసలు అమేజింగ్ ప్లేస్ అండి. నేను ఇక్కడ ఎండగా ఉన్నా కూడా చాలాసేపు ఇక్కడ ఉన్నాము, ఉండేసి ఆ ప్లేస్లో ఆ వ్యూస్ చూస్తూ అలా కాస్త వీడియోస్ తీసుకొని దాని తర్వాత ఈ ప్లేస్ నుంచి బయటకు వచ్చాము. సరే ఇంక ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి టిప్స్ తీసుకుంటే మన జర్నీ చాలా బాగా సింపుల్గా జరిగిపోతుంది అని చెప్పి మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే టికెట్స్ రిజర్వేషన్ అండి. మీరు టికెట్స్ ముందే బుక్ చేసుకోండి ఆన్లైన్లో చూసి, అలాంగ్ విత్ పార్కింగ్ బుక్ చేసేసుకోండి, ఎందుకంటే పార్కింగ్ ఇక్కడ తప్పకుండా పే చేయాలి. ఇంకొకటి సీజనల్ టికెట్స్ ఉన్నాయండి, అవి ముందే రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్రిస్మస్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే ముందే చూసి ఆ క్రిస్మస్ టైంలో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పి సైట్లో మెన్షన్ చేసి ఉంటారు, దానికి తగ్గట్టు మీరు ముందే రిజర్వ్ చేసేసుకున్నారనుకోండి ఈజీగా ఆ టైంకి వెళ్ళిపోయేసి జస్ట్ డైరెక్ట్గా అది ఎంజాయ్ చేసేసి రావచ్చు. నా వర్డ్స్తో పాటు మీరు ఈ గ్రీనరీని మాత్రం చూస్తూ పదండి. మీకు ఇంకా నెక్స్ట్ మేజర్ టిప్ వచ్చి ఫుడ్ అండి. ఇది వన్ డే హోల్ డే పడుతుంది, సో మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఇక్కడ హ్యాపీగా చిల్ అవ్వచ్చు ఒక వీకెండ్. ఇంకా ఫ్రెండ్స్తో వస్తే కూడా మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను కదా, మనము ఎంటర్ అయినప్పుడు వెంటనే అక్కడ బోర్డులో డిస్ప్లే చేసి ఉంటారు ఆ రోజు స్పెషల్ ఏంటి అని చెప్పి. సో దానికి తగ్గట్టు మీరు ఈవినింగ్ వరకు స్టే చేసి లేట్ ఈవినింగ్ క్లోజ్ చేసే ముందు వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి మీరు స్నాక్స్, ఏదైనా లైట్ ఫుడ్ అలా క్యారీ చేసుకుంటే
చాలా బెటర్ అండి. అండ్ వాటర్, మనకు అక్కడక్కడ రెస్ట్ రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, కానీ మనం ఉన్న చోటు నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి వాటర్ కోసం అనేది ఊరికే టైం వేస్ట్. మళ్ళీ ఎక్కడో ఉంటాం, అక్కడి నుంచి వెళ్ళాలి, వెతుక్కోవాలి, ఇదంతా లేకుండా మనం వాటర్ క్యారీ చేస్తే మనం దారిలో వాటర్ ఫుడ్ వీటితో హ్యాపీగా మన జర్నీ జరిగిపోతుంది. ఇంకా మీరు చూసారు కదా, చాలా ప్లేసెస్లో గ్రీన్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో మనం హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, ఈవెన్ మనం తెచ్చుకున్న స్నాక్స్ కూడా అక్కడ కూర్చొని తినచ్చు. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు పిక్నిక్ బ్లాంకెట్ క్యారీ చేస్తే బాగుంటుంది. కొందరు గడ్డిలో కూర్చోడానికి అంత ఇష్టపడరు, అందుకు అది కనుక ఉంటే మనం హ్యాపీగా కూర్చొని అలా ఫ్యామిలీతో కిడ్స్తో సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకొకటి, మీ కనుక సైక్లింగ్ చేయడం చాలా ఇష్టం అనుకోండి, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వైట్ రాక్ లేక్ ఉందని చెప్పి పక్కనే. సో దీనికి ఆర్బరేటంకి లేక్కి మధ్యలో స్పేస్ ఉంది వేర్ మనము సైక్లింగ్ చేయొచ్చు అనమాట. సో మీ కనుక బైసైకిల్స్ అంటే మీరు వాటిని కార్తో పాటు తీసుకొస్తే హ్యాపీగా మనం బైసైక్లింగ్ కూడా చేసేయచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వీకెండ్ ప్లేసెస్ అండి. హ్యాపీగా ఫ్యామిలీతో అన్ని టెన్షన్స్ మర్చిపోయి రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. మనము ఒక్కసారే వస్తున్నాము, వేరే ప్లేస్ నుంచి వస్తున్నాము అనుకుంటే మీరు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ దాకా ఫుల్గా చూసేసి ఆ ఫ్లాష్తో వాటితో ఫొటోస్ దిగేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు లోకల్లో ఉంటున్నారు మీరు అనుకుంటే మాత్రం యాన్యువల్ పాస్ తీసుకున్నారు అనుకోండి, హ్యాపీగా మంత్లీ వన్స్ అలా వెళ్ళేసి రిలాక్స్ అయిపోయి చిల్ అయిపోయి రావచ్చు. ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఫిట్నెస్ చేయొచ్చు, లేదా స్పెషల్ సీజనల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పాను కదా, అలాంటప్పుడు వాటికి వెళ్ళి చూడొచ్చు. ఓవరాల్గా అయితే మంచి ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఇంకో ముఖ్యమైన విషయం, మనం సమ్మర్లో వస్తున్నామంటే ఎండలు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయండి. సో మీరు దానికి తగ్గట్టు హ్యాట్స్, సన్స్క్రీన్ ఇవన్నీ ప్రాపర్గా అప్లై చేసుకుని రండి. ఇంకోటి నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ మెంబర్షిప్ కూడా ఉంటుందండి. సో మనం మెంబర్షిప్ కనుక తీసుకుంటే చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. గెస్ట్స్గా వచ్చేవాళ్ళు వన్ టైం విజిట్, లేకపోతే స్పెషల్ ఏదైనా ఈవెంట్స్కి విజిట్ చేసే వాళ్ళకి, మెంబర్స్గా ఉన్న వాళ్ళకి చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత రైనీ డే పాసెస్ అని, ఎర్లీ మార్నింగ్ వాక్స్ అని, ఇలా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయండి. మనం దీంట్లో మెంబర్ అవ్వాలి, ఇంకా దీని గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఒకసారి డాలస్ ఆర్బరేటమ్ అని చెప్పి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూస్తే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్న అన్ని వాటర్ఫాల్స్ కంటే ఇది పెద్ద వాటర్ఫాల్స్ అండి. మధ్యలో మనం చిన్న చిన్న ఫాల్స్ చూసాము, బట్ ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఈ ఫుల్ గ్రీన్ కలర్ యార్డ్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు వన్ సైడ్ చూస్తే స్టెప్స్ అన్ని పెట్టి అక్కడ కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. దారిలో ఇలా ఒక పెద్ద చెట్టు కనిపించింది, ఇది చూడగానే మన పల్లెటూర్లలో పెరిగే పెద్ద పెద్ద చెట్లు అవి గుర్తుకొచ్చాయి. కాన్సర్ట్స్ జరుగుతుండండి. నెక్స్ట్ మీరు ఇంకో కాన్సర్ట్ చూడబోతారు, దాంట్లో అందరూ పెద్దవాళ్ళే అండి, ఏజ్డ్ పీపుల్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు, మీరు చాలా కాన్సన్ట్రేషన్గా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ గమనించండి, యూ విల్ ఎంజాయ్. వింటుంటాం కదా ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని చెప్పి, ఈ గ్రూప్ని చూసి నాకు అదే గుర్తుకొచ్చండి. వాళ్ళు చాలా చాలా చక్కగా ఆల్మోస్ట్ 2 hours ప్లే చేశారండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్లీష్ సాంగ్స్, మ్యూజిక్స్ అవన్నీ. ఇంకా మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఎంట్రన్స్లో మనకి గిఫ్ట్ షాప్ ఉందండి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్ ఐటమ్స్, తర్వాత ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి, ఇంకా పిల్లలకు కావాల్సినవి, అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి మెమరబుల్గా ఉండాలి అనుకుంటే షాప్ చేసేసుకొని ఇంకా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. చూసారు కదా, ఈ 3 videos చాలా చాలా మీకు చూపించాలనుకున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నాను. మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చితే వెంటనే వెళ్ళి లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.